తరుణం వచ్చేసింది. అందరికీ నమస్కారం అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా 4 సంవత్సరాల నుంచి ఒక ఒక యజ్ఞంలాగా మా ఫ్రెండ్ చంద్రు గారు దాన్ని ప్రొడ్యూస్ చేయడము, అలాగే డైరెక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగులో, యా తెలుగులో మేము సపోర్ట్ చేస్తున్నాము ఈ సినిమాకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ మీకు అందరూ సుపరిచితులే. ఉపేంద్ర గారు ఎస్పెషల్లీ ఒక గొప్ప డైరెక్టరు, అలాగే గొప్ప హీరోగా మనం అందరం చూస్తూ ఉన్నాము. సో అలాగే శ్రేయాశరణ్ అందరికీ తెలిసిన ఒక మంచి హీరోయిన్, ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. సో దీని గురించి, సినిమా గురించి దీనికన్నా కూడా ఉపేంద్ర గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది టెక్నీషియన్స్ మూవీ ఇది, అలాగే హీరో హీరోయిన్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు టెక్నీషియన్స్. మీరు మ్యూజిక్ గురించి కానీ, అలాగే డైరెక్షన్ చంద్రు గారి గురించి కానీ చూస్తే చాలా 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు దీన్ని కష్టపడడం జరిగింది, అలాగే ఎంతో చక్కగా తెరకెక్కించడం జరిగింది. ఖచ్చితంగా మనము ఈ రీసెంట్ మూవీస్ కేజీఎఫ్ కానివ్వండి, కాంతార కానివ్వండి, ఈ మూవీస్ దానికన్నా కూడా ఇంకొక పై ఎత్తులో ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం చేసుకోగలరు. అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, అదర్ మూవీస్లో కానివ్వండి. అలాగే ఈ సినిమాకు కూడా ఎంతో మీరు సపోర్ట్ చేస్తున్న దానికి, చేయబోతున్న దానికి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మన మా స్నేహితులు, ప్రియమిత్రులు డివి దానయ్య గారిని కలవడం జరిగింది కొన్ని నిమిషాల ముందర. సో ఈ సినిమా RRR ఆస్కార్ రావడం అనేది, తెలుగు చిత్రానికి ఆస్కార్ రావడం అనేది ఎంతో గొప్ప విషయము. సో అందరము ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు అనుకోకుండా ఈరోజు ఈవెంట్ కోఇన్సిడెన్స్ మనము ఈరోజు ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ చిత్రము ప్రేక్షకులు, అలాగే మన మిత్రులందరూ కూడా ఆదరిస్తారని దాన్ని విశ్వసిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మామూలుగా ఒక పాట